అలా ఏమో గైదంగేమో లోపల ఉన్నాడు. ఈ పిల్లడేమో పిల్లదంగేమో స్పెషల్ ఫ్లైట్ ఢిల్లీకి పోయాడు. సిగ్గుగా లేదురా బాబు మీకు, సిగ్గు సరం వదిలేశారా? ఏం చెబుతావు ఢిల్లీ పోయి? మా అయ్య స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 371 కోట్ల రూపాయలు నొక్కేశాడు, దొబ్బేశాడు. నేను మా అయ్య పంచుకున్నాం, హవాలా రూపంలో మా అకౌంట్లోకి వచ్చినాయి. మా ఆయనేమో బొక్కలో పెట్టారు, నేనేమో ఢిల్లీ వచ్చానని చెప్పేసి జాతీయ మీడియా ఛానల్స్కి చెబుతాడంట. సిగ్గులేదురా బాబు, ఆంధ్రప్రదేశ్ వరకే తెలిసింది మీ అయ్య చరిత్ర. ఎందుకంటే అక్కడ G20 మీటింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు బొక్కలు వేసిన ఆంధ్రప్రదేశ్ వరకు తెలిసింది. ఇప్పుడు పోయి వీళ్ళ అయ్యగారి నిజ స్వరూపాన్ని ఢిల్లీలో జాతీయ మీడియా ముందు ఈయన ప్రజెంటేషన్ ఇస్తాడంట. స్పెషల్ ఫ్లైట్లు, చంద్రబాబు నాయుడు కోసం స్పెషల్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి విజయవాడకి, లాయర్లు, స్పెషల్ లాయర్లు, ఎంత డబ్బు, ప్రజాధనాన్ని ఎంత విచ్చలవిడిగా దోచుకున్నారో తెలియట్లేదా? మీ అవినీతి పండింది కాబట్టి, మీ పాపం పండింది కాబట్టి ఏ రోజుకైనా చంద్రబాబు నాయుడు బొక్కలోకి వెళ్తాడు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అనుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు దాకా స్టేల్తోనేగా బతికారు, స్టేల్ తెచ్చుకుంటా ఉన్నారు, బతుకుతా ఉన్నారు. ఏ రోజుకైనా మీ పాపం పండింది.